వెల్కమ్ బ్యాక్. దేశంలో గుణాత్మక మార్పు కోసం ప్రయత్నిస్తున్న కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్రాల పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా తిరువనంతపురానికి వెళ్లిన కేసీఆర్ కేరళ సీఎం పినరై విజయన్తో సమావేశమయ్యారు. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించారు. దేశ రాజకీయాల్లో క్రియాశీలక మార్పులు తీసుకొస్తానంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ ఫెడరల్ ఫ్రంట్ పర్యటన ప్రారంభించారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన రాష్ట్రాల్లో ఆయన పర్యటిస్తున్నారు. ఇప్పటివరకు ప్రాంతీయ పార్టీల ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో పర్యటించిన కేసీఆర్ వామపక్షాల కంచుకోటగా ఉన్న కేరళలోనూ పర్యటిస్తున్నారు. ఈ నెల 11 వరకు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించబోతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కేరళ పర్యటనకు వెళ్లిన కేసీఆర్ ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. సోమవారం అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్నారు. 8వ తేదీన కన్యాకుమారిలోని కన్యకా పరమేశ్వరి ఆలయం, 9న రామేశ్వరం, 10న మధుర మీనాక్షి ఆలయం, 11న శ్రీరంగం ఆలయం సందర్శించబోతున్నారు. 11న రాత్రికి హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవ్వనున్న సీఎం కేసీఆర్ 13న మళ్లీ తమిళనాడు వెళ్లనున్నారు. కేరళ పర్యటనలో ముఖ్యమంత్రి పినరై విజయన్తో సమావేశమైన కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఆవశ్యకతను వివరించారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నట్లు విజయన్కు వివరించారు. జాతీయ పార్టీలుగా ఉన్న వామపక్షాలు ఫెడరల్ ఫ్రంట్కు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ కోరారు. పార్టీ కేంద్ర కమిటీతో మాట్లాడి నిర్ణయం తెలుపుతామని పినరై తెలిపారు. మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో సీఎం కేసీఆర్ ఫోన్లో చర్చలు జరిపారు. మారుతున్న రాజకీయ సమీకరణాల ప్రకారం కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కలిసి రావాలని కోరారు. ఇక తమిళనాడులోనూ మరో దఫా కేసీఆర్ పర్యటించనున్నారు. 13న స్టాలిన్తో సమావేశం కాబోతున్నారు. డిఎంకే కూడా బీజేపీ ఇతర కూటమిలో చేరేందుకు మొగ్గు చూపుతోంది. ఆంధ్రప్రదేశ్లో కూడా కేసీఆర్ పర్యటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫెడరల్ ఫ్రంట్లో చేరేందుకు వైసీపీ గతంలో సుముఖత వ్యక్తం చేసింది. ఏపీ ప్రత్యేక హోదాకు కూడా కేసీఆర్ మద్దతు తెలిపారు. తెలుగు రాష్ట్రాల ఎంపీలంతా ఒకే తాటిపైకి వస్తే హోదా సాధించుకోవచ్చని కేసీఆర్ పలుసార్లు తెలిపిన విషయం తెలిసిందే.